सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सरस्वती महाभारतं उद्योग पर्वं 46వ अध्यायं सनस्वजातीयं चिवरि घट्टानिकि वच्चां। 6వ अध्यायं నారికేళ పాకమే నేరుగా అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటిది. దీని లోతైన ఆధ్యాత్మ దృష్టితో చూస్తేనే అర్థమవుతుందండి. నిన్నటి వరకు 6 శ్లోకాలు చూసాం. ఏడవ శ్లోకం చదివాం. నసాదృశ్యే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చిదీనం మనీషయాథో మనసా హృదా చ యేనం విదురమృతాస్తే భవంతి యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం. యోగులైనటువంటి వాళ్ళు సనాతనుడైనటువంటి భగవంతుడిని చూడగలరు. అస్య రూపం న సాదృశ్యే తిష్టతి. అదిగో ఇక్కడ నిరాకార నిర్గుణ పరబ్రహ్మను గురించే బోధిస్తుంది అధ్యాయం అంతా. మరి ఆయన తెలుసుకోవాలండి. ఎలా తెలుసుకోవాలి? అన్నిటినీ చూసినట్టు నువ్వు చూడలేవండి. సాదృశ్యే అశ్యరూపం తిష్టది. నువ్వు అన్నిటినీ చూసినట్టుగా దాన్ని చూడలేవు. ఎందుకు అంటే పంచజ్ఞానేంద్రియాలకు కనిపించేటువంటిది ఏదైనా సరే సృష్టిలో ఒక చోట వ్యక్తం అవుతుంది. ఒక పరిమితమైన ఆకారంతో పరిమితమైన గుణముతో పరిమితమైన కాలం వరకు కొనసాగి అక్కడ ఆగిపోతుంది. మరి ఆత్మ యొక్క స్వరూపం పరిమాణములోనూ అపరిమితం, కాలములోనూ అతీతం. కాలమే దాని నుండి పుట్టింది. మరి గుణాలా? దానికి ఏ గుణాలు లేవు, కానీ అన్ని గుణాలు దానివల్లనే ఉంటాయి. అది లేకపోతే ఏ గుణాలు వ్యక్తం కావడానికి అవకాశం లేదు. మరి మనసుతో చూద్దామా అనుకుంటే హే
పంచ జ్ఞానేంద్రియాలతో నువ్వు చూసిన శబ్ద స్పర్శ రూప రసగంధమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో నువ్వు పంచ జ్ఞానేంద్రియాలతో ఏదైతే గ్రహించావో అది మాత్రమే ఇంకా కొంచెం కలగా పులగం చేసుకొని మనసు భావించుకుంటుంది ఏం చేసుకొని కలగా పులగం కలగా పులగం అండి రకరకాల వస్తుంది మనసు అంతే చేస్తుంది చూసిందేమో కొంచెం దాని స్వభావమేమో కొంచెం దాని ఇష్టాలేమో కొంచెం అన్నీ కలుపుకొని చూసుకుంటూ ఉంటుంది మరి బుద్ధి అండి బుద్ధి కూడా ఏం చేస్తుంది శాస్త్రాలలో ఏదైతే తెలుసుకోనో దాన్ని ఊహించడానికి ప్రయత్నం చేస్తుంది భావించడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఆత్మ వీటికి కనిపించదండి ఎందుకంటే వీటికి కనిపించేటువంటివి జడమైనవి పరిమితమైనవి భిన్న భిన్నమైనవి నశించిపోయేటివి ఎందుకు అంటే చూసే ఇంద్రియాలే జడ స్వరూపాలు జడం నుండి వ్యక్తమైనటివి ఇవే పరిమితమైనవి మరి అనంతమైన ఆత్మని ఇవెట్లా చూస్తాయి చూడలేవు సో కాబట్టి ఏంటి అంటే అస్య రూపం సాదృశ్యేన తిష్టతి మరి ప్రభాత ఎలా ఉంటాడండి ఇదిగోండి ఇలా ఉంటాడండి హే శ్రమించడానికి అవకాశమే లేదు నారాయణుడు లాగా ఉంటాడండి పరిమితమేగా ఆయన వైకుంఠంలోనూ ఉంటాడు కైలాసానికి వెళితే అతిథిగా వెళ్ళాల్సింది అవునా కదా కైలాసానికి ఆయనకు బంధువుగా వెళ్తాడు అంతే కైలాసానికి వెళ్ళి ఇది ఆది అంటే రావడానికి వీల్లేదు మరి శివుడు కైలాసాధిపతి వైకుంఠానికి వెళితే ఆయన కూడా బంధువే మరి బ్రహ్మలోకానికి వెళితే ఆ బ్రహ్మదేవుడికి ఇంకా మహాభయం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇది కూడా వాళ్ళే తీసుకుంటారేమో అని నాన్నగారు ఎప్పుడు వెళ్తారండి అని అంటారు నారాయణుడు ఎక్కడికి ఎప్పుడు వెళ్తారు నాన్నగారు అంట మరి శివుడే వెళితే ఎప్పుడు వెళ్తావు మామగారు అనట వాళ్ళ మేనత్త భర్తే కదా ఆయన అవునా నారాయణుడు చెల్లి దుర్గా ఆమెకు భర్త ఏనండి కాబట్టి మేనమామే మేనత్త భర్తే ఎప్పుడు వెళ్తామండి అని అంటాడు ఆయన లోకం అండి సో వీళ్ళు వీళ్ళ లోకాలు కూడా ఆ లోకము పరిమితమే వాళ్ళ రూపము పరిమితమే వాళ్ళ యొక్క బాధ్యతలు పరిమితమే అక్కడ అపరిమితం అవడానికి వీల్లేదు ఇంకా మరి పుడుచుకొని వచ్చినటువంటి వాళ్ళు మా యేసే దేవుడు మా అల్లానే దేవుడు అనుకుంటుంటాడు ఇంత బుద్ధి పెట్టుకొని ఈయనే ఆయన అనుకోవడం అసలు ఏ లాజిక్ ఎందుకంటే ఆయన పోయాడు పోయా వేదాలు ఉపనిషత్తులు చెప్పబడే పరమాత్మ ఆయన అసలే కాదు ఎందుకంటే నా చక్షుషా పశ్చితి కశ్చిదీరం చక్షుషా కశ్చిత్ కశ్చిత్ ఏరం నా పశ్చితి ఒక కళ్ళే కాదు పంచ జ్ఞానేంద్రియాల చేత కూడా దర్శింపడానికి వీల్లేదు ఏమండి మీరు ఇంత చెప్తున్నారు కదా అస్సలు దాన్ని చూసే అవకాశం ఉందా లేదా ఎందుకు లేదు మనీషయా అథ అది ఇప్పుడు మనీషయా మనుషులు అని విన్నాం కానీ మనీషులు ఎవరయ్యా ఓహో ఆ పేరు పెట్టుకున్నవాళ్ళా కదా మనీష్ మనీష ఓహో పేర్లు పెట్టుకుంటారే వాళ్ళు చూస్తారా అందరూ చూసినట్లు కాకుండా ఇంకా కొంచెం లోతైన దృష్టితో చూసేవాడిని మనీషీ అంటారు వేద దృష్టితో చూసేవాడిని వేదాంత దృష్టితో చూసేవాడు ఉన్నాడే వాడు మనీషి మరి ఎట్లా చూస్తాడండి వాడు మనస హృదాచ ఆదాహ వాడు హృదయంతో చూస్తాడండి ఓ ఒట్టి పైకి కనిపించేటువంటి ఆలోచనలతో కూడినటువంటి మనసుతో కాదు ఆడ హృదయం నుండి గుర్తించడానికి ప్రయత్నం చేస్తాడు హృదయం నుండి చూస్తాడు ఏంటండి హృదయం హృదయం అంటే చెప్పారు
शुद्धम मनस सूक्ष्म बुद्धि कल हृदय योग मार्ग में वाले चुप्तार इधी इट गुंडी इट हृदय इकडन चूस्ते कड़ी चूड़े एला चुता कल्लु इकड़नाई అవునా ఏమీ తెలియని వాళ్ళకి చెప్తారు మనసు ఇక్కడ ఉంటుంది బుద్ధి ఇక్కడ ఉంటుంది అని. బాగా కొంచెం ఆలోచన చేయండి, ఎక్కడ ఉంటుంది మనసు? అసలు అది ఉంది అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు, అవునా కాదా? అసలు మనసు అంటే ఏంటి? ఎమోషన్సే. మరి బుద్ధి అంటే ఏంటి? కొంచెం నిలబడి శాస్త్ర దృష్టితో చూడడం. అయ్యా ఈ రెండు ఎక్కడ కలుస్తాయి? లోపల సద్గుణాలతో నిండి శాస్త్ర దృష్టితో గమనించగలిగినప్పుడు ఈ రెండు కలుస్తాయండి అని. కలిసి నుండి ఆగిపోతాయి. ఇక బుద్ధి లేదు, మనసు లేదు, అసలు దృష్టి ఓపెన్ అవుతుంది. ఏది కారణం చేయడం కలిగిపోయిందండి? ఇప్పుడు ఆత్మదృష్టితో చూడడమే, హృదయంతో చూడడం అంటే. ఆయన 10వ అధ్యాయం అయిపోతున్న 11వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ అంటాడు, ఏ భగవాన్ నువ్వు చెప్పిందంతా నాకు చాలా నమ్మకం కలుగుతుంది, కానీ ఇంకొక రిక్వెస్ట్, మరి నువ్వు చెప్పింది నాకు చూపించావో అనుకోండి ఇంక మర్చిపోనండి, ప్లీజ్ నాకు అర్హత ఉంటే చూపిస్తావా? ఆయన ఈ కళ్ళతో నన్ను చూడలేదు రా బాబు, దా ఈ కళ్ళతో చూసేది ఏంటి? వాసనామయమైన దృష్టి కళ్ళ నుండి బయటకు వస్తుంది. అసలు వాసనలే పక్కకు చూస్తే నువ్వు నాతో తాదాత్మ్యం చెంది చూస్తావు. అది హృదాచ అంటే వాసనలు ఎక్కడ కరిగిపోయాయో దృష్టి ఆత్మలోకి లాగబడుతుంది, ఆత్మలోకి లాగబడుతుంది. విచిత్రాతి విచిత్రంగా ఉంటుంది మ్యాజిక్ ఇది. మనం ఎవరిని ఇష్టపడుతున్నామో ప్రపంచం వాళ్ళ దృష్టితో చూస్తాం, అంతేనా? నారాయణుడిని ఇష్టపడినా నారాయణుడు దృష్టితోనే చూస్తాం. శివుణ్ణి చూడం, శివుడి దృష్టితో శివుణ్ణి ఇష్టపడితే శివుడి దృష్టితో చూస్తాం, నారాయణుడిని చూడం, అవునా కదా? శైవులకి విష్ణువు ఇష్టం లేదు, వైష్ణవులకి శివుడు ఇష్టం లేదు. దానికి నువ్వు నామరూపాలు ఏవి పట్టుకున్నప్పటికి కూడా అసందులో చూడాల్సిన అవసరం వస్తుంది. నువ్వు వాసనలు పక్కకు చూసి నేను ఎవరో దాంతో తాదాత్మ్యం చెందగలిగేటట్లయితే అదే హృదయంతో చూడటం. యహ ఏనం విదుహు, ఎవరైతే ఈ విధంగా చూస్తూ ఉన్నారో తే అమృతాభవంతి, వాళ్ళు అమృతత్వాన్ని అందుకుంటారు. తే అమృతాహభవంతి, వాళ్ళే అమృతత్వంగా మారిపోతారు. నువ్వు ఆత్మ నుండి చూస్తే ఏకత్వమే గోచరిస్తుంది. ఇప్పుడు భూమిలో ఏదో ఒక పక్క నుండి చూస్తే ఎంత కనిపిస్తుంది? భూ కక్షక దాటి పైకెళ్ళి చూస్తే భూ అంతా కనిపిస్తుంది. అదే సూర్యుడి దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి చూడలేము, కానీ సూర్యుడి దాకా వెళ్ళి చూసేవారు అనుకోండి భూమే కాదు మిగతా గ్రహాలన్నీ కూడా కనిపిస్తాయి. దృష్టి విశాలమవుతుందని, దానికి దృష్టి వెనక్కి లాగే కొద్దీ విశాలమవుతూ 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 ఆత్మలో కూర్చుంటే అందరిలో ఉన్నది నేనే అని అర్థమవుతుంది. బయటికి చెబితే అర్థం కాదు కాబట్టి, ఎందుకంటే ఒక దేహం నుండి మళ్ళీ వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇతరులకు అర్థం కాదు అని చెప్పి అంతా ఆయనే అని అంటాడు. ఆత్మజ్ఞుడైన వాడు ఆత్మ నుండే చూస్తాడు, ఆత్మగానే చూస్తాడు, ఆత్మగా అన్యమైన దృష్టితో చూడడు. ఏనం విదుహు అమృతాహతి భవంతి, దీన్ని ఈ విధంగా ఎవరైతే చూస్తున్నారో ఆత్మ తో తాదాత్మ్యం చెంది ఎవరైతే చూస్తున్నారో, అంటే నీ వాసనలు అనేటువంటి రంగును అద్దుకోకుండా దానికి బయట నుంచి పైనుంచి ఎవరైతే చూస్తున్నావో, శరీర మనోబుద్ధులకు అన్యంగా ఉన్నావు అనేటువంటి స్థితిని గుర్తించి అక్కడి నుంచి నువ్వు కానీ చూడగలిగేటట్లయితే ఏమవుతుంది? అప్పుడు గోచరిస్తుంది ఏమని?
అన్నీ దేహాలు వేలాడుతున్నాయి కింద. అన్ని బల్బులు హోల్డర్స్ కొట్టుకొని ఉంటే వెనకల కరెంట్ ఒకటే వెలిగించుకుంటూ వెళుతుంది. వరుసగా దీపాలు పెట్టారు అని అనుకోండి దేవాలయంలో, అవునా? ఒక కాడ లాంటిది ఒక క్యాండిల్ అంటే తీసుకుంటారు, అలా అలా ముట్టించుకుంటూ అవును కదా, ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని ముట్టుకోవాలి. కానీ అదే కరెంట్ లైట్లు పెట్టారు అని అనుకోండి, అక్కడెక్కడ ఆ మైసూర్లో మహారాజు ప్యాలెస్, ఆ ప్యాలెస్లో ఇది దసరా రోజట 60,000 బల్బులు వెలిగిస్తారట. 60,000 అండి, ఇది అంతటా ఏం పడుతుందండి? జగదేవపూర్లోని 100,000 దీపోత్సవం అని చేశారు. 100,000 దీపోత్సవం అనుకోకుండా చివరి వారం రోజుల్లో చాలా చాలా మంది వచ్చేసారు. ఏది మేము కూడా దానికి పార్టిసిపేట్ చేస్తాం. చివరికి వచ్చి 140,000 దీపాలు వెలిగించారు. 140,000 ఎంత టైం పట్టిందండి? మొత్తం వెలిగించడానికి 10 నిమిషాలు పట్టింది. 140,000 దీపాలు వెలిగించడానికి జస్ట్ ఓన్లీ 10 మినిట్స్. ఎంతసేపు వెలుగుతాయి? 1/2 గంట వెలుగుతాయి. ఎంతనా? అంతకంటే ఎక్కువ వెలుగు. కానీ ఎంతసేపు వెలిగించారు? 10 నిమిషాలు. 10 నిమిషాలు ఓ అంత తక్కువ అని అనుకుంటున్నావా? ఏమండి అది? కరెంట్ లైట్లు ఇది, ఎలక్ట్రిక్ బల్బ్స్ ఇది. అక్కడ మెయిన్ ఆన్ చేసావు ఓసారి, ఎంతసేపు? 10 సెకండ్లు కూడా పడదు, 5 సెకండ్లు వెళుతాయి, టోటల్గా వెళ్ళిపోతాయండి. ఎందుకు? అన్నిటికీ వాకే స్విచ్ కంట్రోల్ ఉంది. వెనక ఆత్మీయ చూస్తావు అంటే అందరిలో ఉన్న పవర్ ఒకటే, అన్ని జీవరాశుల్ని వెలిగిస్తూ ఉన్నటువంటిది ఒకే ఒక శక్తిగా నువ్వు చూడగలవు. దానికి ఏంటి అంటే, నా చక్షుషా పశ్యతి కశ్యదీనం నా సాదృశ్యే తిష్టతే అస్య రూపం. ఏమయ్యో కళ్ళతో కాదు, జ్ఞానేంద్రియాలతో ఏమైనా దాన్ని చూడడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే అన్నిట్లాగా నామరూపాలు అది కలిగలేదు అని. మరి ఆ విధంగా చూడాలయ్యా, హరి బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలు అన్నీ నిగ్రహించబడి లోపల వాసనలు కరిగిపోయి ఆత్మతో ఎప్పుడైతే తాదాత్మ్యం చెందావో దాన్ని చూడగలిగావో ఎక్కడి నుంచి చూస్తే ఒక్కటే ఉంది అన్నింట్లో. అలా తెలిసిన వాడు ఏమవుతాడండి? దేన్ని తెలుసుకున్నాడో అదే అవుతాడు, అవునా? అందుకే చెప్పింది ఎవరు ఆయన చూడలేరు అంటే, చూసినోడు ఏమైపోతాడో ఏమో అండి, చూసినోడు భస్మైపోతాడా? హే, చూసింది ఆయనే. అన్యత్వ దృష్టి ఎక్కడైతే కరిగిపోయిందో, ఆత్మదృష్టి ఎప్పుడైతే కలిగిందో, అంతటినీ చూస్తాడు పైనుండి. ఆ చూసేవాడే తెలుసుకున్నవాడు అయ్యాడు, తెలుసుకున్నవాడే చూసేవాడుగా మారిపోయాడు. వేరు వేరు లేరు ఇప్పుడు. అన్యలు ఎవరు లేరు. నాదృశ్య సో కాబట్టి ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే దాన్ని తెలుసుకున్నాడో అదేయాడు. సనాతనం భగవంతం యోగినహతం ప్రవశ్యంతి. యోగులైన వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరు యోగులు? అన్యత్వ దృష్టిని కరిగించేసుకున్న వాళ్ళు. అది కావాలి అంటే దానికే చెప్పింది, మొదటి ఇంద్రియం బహిరింద్రియ నిగ్రహం కావాలి, ఆంతరింద్రియ నిగ్రహం కావాలి. ఈ వేరు చేసే దృష్టి భిన్న దృష్టిని కలిగించేటువంటి సంస్కారాలు ఉన్నాయే గుణాలు కరిగిపోవాలి. ఏకమైన పరమాత్మే అయిపోయాడు. ఈ కళ్ళకు అనేకత్వమే కనిపిస్తుంది, దానికి మూడవ నేత్రం అండి అన్నారు. అందరికీ ఉంటుంది మూడవ నేత్రం, కానీ బహిర్దృష్టినే కలిగి ఉంటుంది అది. కానీ దాని వెనకలో ఉన్న వాసనలు కరిగితే అప్పుడు అంతర్దృష్టి కలుగుతుంది, నిజ దృష్టి కలుగుతుంది. సో
ఇంతగా ఏం చెప్పబోతున్నారండి? ఇదిగో ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే అని చెప్తున్నారు. రెండవది లేదు, నువ్వు అదే. నువ్వు పైకి కనిపించేటువంటి ఈ దేహం కాదు. ఈ దేహం ఒట్టి తోలు తిత్తి, దీంట్లో నుంచి నువ్వు చూస్తూ ఉన్నావు. తోలు బొమ్మలాట అని అంటారే, ఆ బొమ్మ మహారాజు కావచ్చు, బంట్రూత్ కావచ్చు, ఆడించేవాడు ఒకడే. అలాగే బాహ్యంగా కనిపిస్తూ ఉన్నటువంటి సర్వనామ రూపాలు కేవలం తిత్తులే. అవి కూడా ఏంటంటే అది కూడా ఇది అట్లా కనిపించటం ఆడిపోయేటువంటివి ఇవన్నీ కూడా. కానీ ఆ లోపల నుండి మొత్తం అంతటిని కళకళలాడేటట్టు చేసి బ్రతికించి దాంట్లో కూర్చొని అన్నీ చూస్తూ అన్నీ అనుభవిస్తున్నాడు ఒక్కడే. అది కూడా హాయ్ ఇదే అన్నీ ఉన్నాయి కదండి, అది కూడా ఆయన కలయి. నీ కళ్ళలో నువ్వు అనుభవించినట్లే ఆయన మనసులో నుండి ఆయన అనుభవిస్తున్నాడు. ఉన్నది ఒకడే, వాడే నువ్వు, వాడే నేను, వాడే అందరూ. నాకు ఎందుకు అనిపించట్లేదు చూడండి. ద్వాదశ పూగాహ సరితో దేవరక్షిత మద్భీషతే తదను విధాయినస్తదా సంచరంతి ఘోరం యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం. సో ద్వాదశ పూగాహ సరిత దేవరక్షితాః మధ్వీషతే తదను విధాయనస్తద సంచరంతి. సరిత ప్రవాహంలాగా, ద్వాదశ పూగాహ పన్నెండు రకాల పాయలలాగా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ చూస్తారు కదా, గోదావరి నది, గోదావరి నది సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా చీలుతుందండి. ఆ ఏడు పాయలకు ఏడు ఋషుల పేర్లు ఉన్నాయి, సప్తర్షులు అంటారు. సప్తర్షుల పేర్లతో వెళ్ళి ఒక్కొక్క చోట సముద్రంలో ఒకటి కలిసిపోతుంది, అది ఒకటే ఏడు పాయలు అవుతుంది. అలాగే ఈ దృష్టి బయటకు వచ్చేటప్పటికీ ద్వాదశ పూగా పన్నెండు రకాలుగా, పన్నెండు రకాల పాయలుగా ప్రవహిస్తూ ఉందండి. పన్నెండు రకాల కాలువలుగా ప్రవహిస్తుంది నది, ప్రవాహంలాగా పన్నెండు రకాలుగా ప్రవహిస్తుంది. ఏమిటి పన్నెండు? ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, దేవరక్షిత. వీటినన్నిటిని దేవుడు, దేవతలు రక్షిస్తూ ఉన్నారండి. తదును విధాయినస్తద సంచరంతి ఘోరం, వాటిని అనుసరించి వాటికి అనుకూలంగా వెళుతూ ఉన్నటువంటి వాడు ఘోరం సంచరంతి, వాడు పరిపూర్ణంగా దుఃఖాలలో పడిపోతాడు. వాటిని అనుసరించి బయటికి వెళ్ళేటువంటి వాడు, దీనికి భావనోపనిషత్తులు చక్కటి అద్భుతమైనటువంటి వివరణ ఉంది. భావనోపనిషత్తులో ఉంది, అమ్మవారి ఆయుధాలు అన్నీ ఉన్నాయి. ఆయుధాలు అని ఉంటాయి కదా అమ్మవారి చేతిలో, ఇది చెరుకు గడ, ధనస్సు ఉంది ఇక్షుధనుహు, ఆ తర్వాత అమ్మవారు బాణం పట్టుకో ఉంటారు, ఏమిటి పంచపుష్ప బాణ, బాణాలు పట్టుకో ఉంటారండి. దానికి ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఏమిటి అని అంటే, నిన్న మొన్న క్లాసుల్లో కూడా, మార్నింగ్ క్లాసుల్లో కూడా వచ్చినట్టుంది. ఏంటి అని అంటే, నిద్రపోతూ ఉన్నటువంటి వాడు లేచాడు అని అనుకోండి, థాట్ వచ్చింది, ఆ థాట్ను గమనిస్తూ వేరుగా ఉన్నాను అనే భావాన్ని కానీ నిలబెట్టుకోగలిగితే సాక్షి ఆత్మ చైతన్యమే. కానీ ఎప్పుడైతే థాట్ కలిసి కదిలిందో దాంతో తాదాత్మ్యం చెందాడు అని అంటే అది అహంకారం, దేహభావం వచ్చేస్తుంది. నువ్వు గాఢ నిద్రలో దేహం లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ లేవు, హాయిగా అనంతమైన సుఖాన్ని అనుభవిస్తున్నావు. తర్వాత ఈ అంతఃకరణ లేస్తుంది, దాన్ని ఎందుకు పట్టుకొని అది నేను ఎందుకు అనుకుంటున్నావు? అది లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావుగా. లేస్తూనే ఏమవుతుంది, నేను ఎవరా అని థాట్ వస్తుంది. థాట్ నువ్వు చూస్తున్నావు కదా, వేరుగా ఉన్నానని ఎందుకు గుర్తుంచుకోలే, నేను ఆత్మను అనుకున్నావా? ఇక్కడ దేహం నడిచిపోతూ ఉంటుంది, నీకు తాదాత్మ్యం లేకుండానే వ్యవహరిస్తావు. కానీ థాట్ బయటకు వస్తే నేను ఫలానా అని అనుకుంటున్నావు. మొదట లేసిన థాట్ నేను అని అనుకుంటున్నావు,
తర్వాత లేచిన ఆ థాట్స్ అన్నిటిని అనుసరిస్తూ ఉన్నావు, అమకారాలతో అనుసరిస్తూ ఉన్నావు. సో అది బయట వచ్చిందండి. తర్వాత ఏమవుతాయి అనంటే చూడండి, పంచపుష్పబాణాహ అన్నారు, ఎక్కువ పట్టుకొని ఉంటుంది అంతఃకరణం సూక్ష్మ సూక్ష్మంగా ఆ పంచపుష్ప బాణాలు వదిలితే పోయి అక్కడ పడుతున్నాయండి. అవే పంచభూతాలుగా వ్యక్తమవుతున్నాయి సూక్ష్మ స్థాయిలో పంచ తన్మాత్ర. ఆలోచనతో తాదాత్మ్యం చెందావా, ఆలోచనే నువ్వు అయిపోతున్నావు. దాంట్లో మొదట ఆలోచన దేహం, రెండో ఆలోచన ప్రపంచం. ఆలోచన చూస్తూ అన్యంగా ఉన్నాను, ఆలోచన లేనప్పుడు కూడా నేనున్నానని గుర్తించావా, నువ్వు అనంతమైన ఆత్మస్వరూపానవే. తత్ అదిగో కదిలింది ఆలోచన, తాదాత్మ్యం అంతే మాత్రాహ పరిమితం అయిపోతున్నావు. చూసి అన్యంగా ఉన్నానని గుర్తించుకుంటే ఆత్మస్వరూపానవే. అలాగే ఇదిగో ఒకటి కాదు, లోపల మొట్టమొదట దేహాత్మ భావం అహంకారం కదిలింది, ఆ తర్వాత అంతఃకరణ చతుష్టయం పైకి లేచిందండి. అది లేచిన తర్వాత ఎదుగో సూక్ష్మ శరీరాన్ని తయారు చేసుకుంది, తయారు చేసుకున్న తర్వాత ఎదుగో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ద్వాదశపుగా 12 ప్రవాహాలు ఏమాటవి, ఎదుగో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పట్టుకున్న ప్రపంచంలోకి వెళుతూ ఉన్నావు. సరే బాగా గమనించండి, చైతన్యం దేహంలో కూర్చోన్నంత వరకు ఏ ఇంద్రియమైనా కదులుతుంది, అంతరింద్రియాలు కానీ బహిరింద్రియాలు కానీ. ఎందులో నుంచి ఏ ప్రవాహం బయటికి రావాలి అన్నా సోర్స్ ఆత్మ చైతన్యమే. మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే ఏంటి, కంటి నుండి చైతన్యం బయటకు వచ్చి దృశ్యాన్ని వెలిగించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని పట్టుకొని వెళ్ళి లోపల దాచుకుంటుంది. కన్ను కన్నుగా గోళంగా దృశ్యాన్ని చూస్తుందా, కనుగుడ్డు దృశ్యాన్ని చూస్తుందా, నో. దృశ్యాన్ని గ్రహించడానికి ఇది హేతు అవుతుంది. ఇప్పుడు స్పెక్ట్స్ ఉంది, ఎంత విలువైనటువంటివైనా సరే పుస్తకం చదవగలవా, వస్తువులను చూడగలవా, నో. స్పష్టంగా చూడడానికి, కన్ను స్పష్టంగా చూడడానికి స్పెక్ట్స్ పనికి వచ్చినట్లయితే లోపల ఉన్న చైతన్యమే కంటి ద్వారాగా దృశ్యాన్ని చూస్తుంది, చెవి ద్వారాగా శబ్దాన్ని చూస్తుంది, ముక్కు ద్వారాగా వాసనను చూస్తుంది, నాలుగు ద్వారాగా రుచిని చూస్తుంది, చర్మం ద్వారాగా స్పర్శను చూస్తుంది. చూడండి, చూసేది చైతన్యమే, బట్ అది తను మర్చిపోయి ఏం చేస్తుంది అనంటే పైకి కనిపించి ఈ దేహం నేను అనుకుంటుంది. అరే ఈ దేహం పనిచేయనప్పుడు కళలో కూడా నువ్వు అన్నీ చూస్తున్నావు కదయ్యా, అక్కడ కేవలం అంతఃకరణే కదా ఉంది. సరే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ అంతఃకరణ కూడా సత్యం ఎక్కడ పడిందో ఏమో కదా, లేదుగా దాని అడ్రస్ కూడా లేదుగా, కానీ నువ్వు హాయిగా సుఖాన్ని అనుభవిస్తున్నావుగా. ఆ నువ్వు ఎవరైతే ఉన్నావో మొదట అంతఃకరణ మీద ప్రవేశించి అది నేను అనుకుంటున్నావు, సూక్ష్మజీవుడుగా మారుతున్నావు. ఆ తర్వాత వ్యక్తమైన తర్వాత మేల్కొన్న తర్వాత ఈ దేహంలో ప్రవేశించి దేహ ఇంద్రియాలలో నుంచి బయటకు వెళ్ళి ఒక్కొక్క ఇంద్రియం నుండి ఒక్కొక్క విషయాన్ని పట్టుకుంటూ ఉన్నావు. జ్ఞానేంద్రియాల నుండి 5 రకాల విషయాలను గ్రహిస్తున్నావు, కర్మేంద్రియాల నుండి 5 రకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నావు, నోటి నుండి వచ్చే ఒక మాట మాట్లాడే పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి నోటితో చేతగానప్పుడు అవకాశం లేనప్పుడు చేతులతో కూడా పనులు చేస్తారా, లేదా చేయించడం కూడా జరుగుతుందా, ఎట్లా అంటే ఆగిపోను, ఎట్లా అంటే పో చేయిపో, కొన్ని 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 రకాలుగా చేతులతో కూడా వ్యవహారాలు చేయిస్తామండి. కొంతమంది పిల్లలు ఉన్నారనుకోండి, చేతిలో కర్ర పట్టుకున్నాడు టీచర్, అందరూ సైలెంట్ అయిపోతాడు, పని చేయిస్తున్నావా లేదా, చేయాల్సిన చేయిస్తున్నావా లేదా, చేయలేదు. మరి కాళ్ళు, కాళ్ళు కూడా దేహాన్ని మోసుకొని వెళ్ళిపోతున్నాయి ఒక చోట నుంచి ఒక చోటకి. ఈ దేహం ఎక్కడుంటే పని జరుగుతుందో అక్కడికి దేహాన్ని మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి, మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి మలమూత్ర ద్వారాలు ఏం చేస్తున్నాయండి, అవి కానీ పని చేయకపోతే తెలుస్తుంది,
మలద్వారం ఒకరోజు కానీ పని చేయకపోయిందిరా అంటే లోపల బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది. అవునా? ఎప్పటికప్పుడు అది నిత్యం నిరంతరం క్లీన్ చేస్తూ ఉంటేనే బాడీ ఎవర్ ఫ్రెష్గా ఉంటుంది. అది పని చేయకపోతే మొత్తం దేహం అయితే దెబ్బతినిపోతుంది. ఏమి చేయడానికి అవకాశం లేదండి. మరి జననేంద్రియం అండి, అది ఒక పక్క క్లీనింగ్ చేస్తూనే ఉంది, రెండో వైపు ఏంటి అంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది. ప్రతి జీవిలోనూ సృష్టికి ప్రతి సృష్టి జననేంద్రియం నుండి కలిగించడం. దాని ప్రతి చేస్తుందా లేదా? సృష్టి పెరుగుతుంది. చేయకపోతే కర్మేంద్రియాలలో నుండి ఐదు రకాలుగా కాంతులు వెళ్ళి ఆయా విధంగా పనులన్నింటినీ నిర్వహిస్తూ ఉన్నాయి. ద్వాదశ పూగా 12 రకాలుగా కాంతులు బయటికి వెళ్ళి 12 రకాలుగా వ్యవహారాలను నిర్వహిస్తూ ఉన్నాయి. సరితహాయ ధా, ఆ నది ప్రవాహం వెళ్ళినట్టుగా నిత్యం నిరంతరం కాంతులు ప్రసరిస్తూనే ఉన్నాయి, ప్రవాహంలాగా కదులుతూనే ఉన్నాయి. దేవరక్షితా, ఈ ప్రవాహం అంతా ఎవరి నుండి వస్తుంది? ఈ కాంతులు కదా, ఇవన్నీ చైతన్య కాంతులు. ప్రవాహం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ దేహం మా అమ్మ నుండి వచ్చిందండి, మినా ఆయన వల్లే వచ్చింది లేండి. హే, లోపలన్న చైతన్య కాంతులు అన్ని దేవుని వల్ల వస్తున్నాయి. లోపల ఆయన కూర్చోకపోతే మీ అమ్మ ఈ దేహాన్ని కన్న కూడా కనలేదు. అవునా? మీ అమ్మ గర్భంలో ఈ దేహం తయారు కాడు కూడా తయారు కాదు. లోపల కూర్చొని ఆయన కూర్చోన్నాడు కాబట్టి తయారవుతుంది, ఆయన కూర్చోన్నాడు కాబట్టి బయటకు వచ్చేస్తుంది, ఆయన కూర్చోన్నాడు కాబట్టి ప్రపంచ పంచిపోతాలని స్వీకరిస్తుంది, ఆయన కూర్చోన్నాడు కాబట్టి లేచి వ్యవహారాలు చేస్తుంది, ఆయన కూర్చోన్నాడు కాబట్టి ఎలాంటి వాడైనా సరే కలకలకలకలకలకలకల ఆడుతున్నాడు. షీ, చూడడానికి కురుపులా ఉంటాడు, అష్టోంకర్లేండి. అయినా కూడా అమంగళవానం. ఆయన కానీ ఒకసారి బయట లోపల నుంచి బయటకు వెళ్ళిపోయాడని అనుకో, ఎంత ప్రపంచ సుందరైనా సరే అమంగళం అండి. చీచీ శవం ఎదురుస్తుందండి. శవాన్ని పెట్టుకొని ఏం పని చేస్తామండి? శవాన్ని పెట్టుకొని అరసల తిన్న కూడా తినకూడదండి అని అంటాం. మలినం అండి అంట. అవునా? ఎందుకు? ఆయన ఒక్కడ పక్కకి వెళితే చాలు, అక్కడ ఏ అందమూ లేదు, ఏ శక్తి లేదు, ఏ కదలిక లేదు, అన్నీ అశుద్ధి 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 అశుద్ధి. దీవరక్షితా, ఇదిగో లోపల నుండి ఇంద్రియాల ద్వారాగా 12 రకాలుగా చైతన్య ప్రవాహం బయటికి రావడం వలననే, అదే లోపల మనసు, మనసులో ఉద్రేకాల రూపంలో, బుద్ధిలో జ్ఞానం రూపంలో 12 రకాలుగా కదలికలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు వ్యవహరించగలుగుతున్నావు. మనసు స్వచ్ఛంగా ఉందా, అందరికీ మంచిగా ఉంటావు, అందరి చేత ప్రేమించబడతావు. మనసు మలినంగా ఉందా, కేవలం స్వార్థమే బయటకు వస్తుంది. మనసు మూసుకుపోయిందా, పశువులాగా బతకాల్సింది వస్తుంది. మరి బుద్ధి, మనసు ఎంత మంచిదైనా బుద్ధి లేదనుకోండి, ఈయన గచ్చేయండి, ఏమీ చేయలేదు. బుద్ధిలో జ్ఞానం బయటకు వచ్చిందా, ఓ నిర్వహణ చేయడానికి శక్తి వస్తుందండి. బుద్ధి లోతైన శాస్త్రాలను గుర్తిస్తుందా, అంతా పరమాత్మే అని కూడా తెలుస్తుంది. ఏదైనా చేయడానికి కూడా అవకాశం ఉందండి. ఓ 12 రకాలుగా ఏమయ్యా, ఒక్కొక్క దాంట్లో ప్రవేశించి దాన్ని కదిలించి నడిపింపజేసేది ఎవరయ్యా అంటే దేవరక్షిత పరమాత్మయే వాటిల్లో నిలబడి అక్కడి నుంచి రక్షిస్తున్నాడు. మద్వీషతే, అయితే సరే కానీ ఇదంతా బాగానే ఉంది, అసలు ఈ జీవితం ఎందుకు వచ్చిందండి? చెప్పండి, జీవితం ఎందుకు వచ్చింది? ఎందుకు పుట్టారు? ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. అందరికీ ఏమనిపిస్తుంది, ఎందుకు పుట్టామండి? అదే సినిమా పాట ఉంది చూడండి, పుట్టినరోజు పండుగ అందరికీ, మరి పుట్టింది ఎందుకు తెలిసేది అందరికీ. అవునా? ఎందుకు పుట్టామండి అంటే ఏమంటారు? కర్మ కొద్దీ పుట్టామండి అని కొంతమంది అంటారు.
ఇతరులు దోచుకొని తినడానికి పుట్టామండి అని కొంతమంది అనుకుంటారు. ఇతరులను ఏడిపించడానికే పుట్టామండి అని కొంతమంది నడుచుకుంటారు. ఇతరుల మీద పడి బతకడానికి పుట్టామండి అని ఇంకొంతమంది అనుకుంటారు. అవునా? ఇంతకీ ఎందుకు పుట్టావు? ఎందుకు పుట్టావు? మధు ఈశతే దేవరక్షిత, నీ కర్మఫలాలను అనుభవించడానికి పుట్టావు. ఇది ఒకటి. కర్మల్ని దాటడానికి పుట్టావు. ఇది ఉత్తమోత్తమైనటువంటిది. పరిమితులను అధిగమిస్తూ అనంతత్వాన్ని అందుకోవడానికి పుట్టావు. అసలు విషయం తదను విదాయిన తదా సంచరంతి ఘోరం. గో, ఈ 12 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెనకల ఒకటి ఉంది, మధు విధాయిన మధు ఈషతే. ఏముంది 12 ఇంద్రియాలు వెనకల? కారణ శరీరం ఉందా? అవునా? దానివలన నువ్వు ఇక్కడ పుట్టావు, దాని వలన మలినం అవుతున్నావు, దాని వలన కష్టాలు పాలవుతున్నావు, దాని వలన ప్రపంచంలోకి లాగబడుతున్నావు. అది ఉన్నంత వరకు పుడుతుంటావు, వస్తుంటావు, పుడుతుంటావు, వస్తుంటావు, పుడుతుంటావు, వస్తుంటావు. ఇదిగో నువ్వు అనుభవించేది కూడా ఆ వెనకలు ఉన్నదాన్నే. కానీ ఆ వెనకలు ఉన్నదాన్ని కరిగించి పారేసావో, దానికి వెనకలు ఉన్నాడు ఒక ఆయన, ఆ ఆయన్ని అందుకుంటావు. ఈషా, దానిని కూడా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడు. కారణ శరీరానికి పైన ఉన్నవాడు ఎవడు? శమ. ఇది చూసినారుగా, బేమై చాట్ శమాభు చాట్. అవునా? శరీర మనోబుద్ధులకు పైన వాసనలు ఉన్నాయండి, అదే మధువు, అదే కర్మఫలాలు. ఏమిటి? పుట్టినప్పటి నుండి చేసుకున్నటువంటి అక్కడ దాచిపెట్టుకొని ఉన్నావు డిపాజిట్. అవి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయండి? అనంత కోటి జన్మల నుంచి ఉన్నాయండి అని. అవన్నీ అక్కడ లోపల ఉన్నాయి, దాంట్లో కొంచెం తీసుకొని ఇక్కడ పుడుతూ ఉన్నావు, ఇక్కడ అవన్నీ అనుభవిస్తూ ఉన్నావు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం కోరికలు పెంచుకుంటావు, ఆ లోపల కొన్ని కర్మఫలాలు వచ్చి కలుస్తాయి, అవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ డిపాజిట్లో పడుతుంటాయి. దాంట్లో ఏదైతే మెచ్యూర్ అయిందో దాన్ని పట్టుకొని మళ్ళీ వచ్చి పుడతావు. పుట్టా చావా, పుట్టా చావా, పుట్టా చావా, పుట్టా చావా. అది ఉంది మధు తేనె కర్మఫలాలు. అది ఉన్నంత వరకు పుడుతూనే ఉంటావు, వస్తూనే ఉంటావు, పుడుతూనే ఉంటావు, వస్తూనే ఉంటావు. కానీ దానికి అటుపక్క ఉన్న ఆయన్ని కానీ రిక్వెస్ట్ చేస్తే, కోటప్పకొండకి వెళ్ళినప్పుడు అందరూ ఇప్పుడు బస్సులు వస్తున్నాయి ఆగి వెళ్ళిపోతున్నారు, అప్పట్లో నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కలేకపోతే ప్రత్యేకంగా పిలిచేవాడు, కోటయ్య కోటయ్య చేతికో కోటయ్యా కదా. కోటప్పకొండకి వెళ్ళేటప్పుడు మెట్ల దారి ఎక్కేటప్పుడు కోటయ్య కోటయ్య చేతికో. అది చిల్డ్రన్ క్యాంప్లో పిల్లలు కానీ తీసుకెళ్తే వాళ్ళు చక్కగా రిథమిక్ పాట పాడేవాళ్ళు, కోటయ్యా కోటయ్యా చేయదుకో కోటయ్య. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఆకుతిరి కోటేశ్వరుడు, ఉడీశ్వరుడు, భగవానుడు ఎవడు ఆ పైన ఉన్నాడండి ఈశ్వరుడు. ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన పైకి లాక్కోమని చెప్పి ఆ అడ్డున దాన్ని తొలగించేసేస్తాడు ఆయన. మధు ఈశతే దాటి ఆయన లోపలికి వెళ్ళిపోతాం. ఏమంటే ఆయన పక్కన ఉండొచ్చా అండి? మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఉండవు, ఆయనే ఉంటాడు. నేనేమైపోతానండి? ఆయనగా అయిపోతావు. అది చేయకపోతే ఆ వెనకలు ఉన్నది కానీ కరిగించలేదు అని అనుకోండి. అవునా? ఆ పైన ఆయనే కదిలిస్తూ ఉంటాడు. కదిలించే కొద్దీ దీన్ని అనుసరించావా, తత అనువిధాయిన తదా, ఆ లోపల నుండి ఎక్కడ కారణ శరీరం నుంచి వస్తున్నాయే ప్రేరణలో దాన్ని అనుసరించగా నువ్వు వెళ్ళిపోతున్నావా? సంచరంతి ఘోరం, ఘోరమైన నరకాలు పడిపోతావు. కర్మఫలాల్ని అనుసరిస్తున్నావు, నరకంలో పడిపోతావు, అంటే కష్టాలు పాలవుతావు. ఆ కర్మఫలాలకు పైన ఉన్న ఆయన్ని కానీ శరణ కోరావు, ఆ లోపల కరిగిపోయేంతవరకు ఆయనే పట్టుకొని దిపుతాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? అరే నీకు వెనకలు ఉన్నది నేనే, ముందు ఉన్నది నేనే, లోపల ఉన్నది నేనే, బయట ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే, అంతటా ఉన్నది నేనే. ఆయన పట్టుకొని నడిస్తే గోచరిస్తుంది స్లోగా. ఈశావాశోపనిషత్తులో 4వ మంత్రం, అనే జదేకం మనసో జీవీయు నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షదు తద్ధావతో న్యానత్తీతి తిష్టతు తస్మిన్న పోమాతర్ విశ్వాదాది త
తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికి తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అది లోపల ఉంది బయట ఉంది లోపల అంతటా నిండి ఉంది బయట అంతటా నిండి ఉంది సో గుర్తించాల్సింది ఏంటి అంటే పన్నెండు ఇంద్రియాలని బహిరేంద్రియాలు పది లోపల మనసు బుద్ధి పన్నెండింటిని పెట్టుకొని ప్రపంచంలోకి వెళ్ళి వ్యవహారాలు చేయగలుగుతున్నాము అని అంటే భగవంతుడు లోపల కూర్చొని ఆయన యొక్క చైతన్య కాంతల్ని పన్నెండింటి ద్వారాగా బహిర్ముఖంగా ప్రసరింపజేస్తున్నాడు కాబట్టి వ్యవహారం జరుగుతుంది ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఇవి పనిచేస్తూ ఉన్నాయి ఒకటి రెండు అవునయ్యా ఇవి బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం ఉంది లోపల మధు అన్న కర్మఫలాలు ఉన్నాయి కర్మఫలాల్లో అనుభవించదగినవి మరి ఆచరించదగినవి వాసనలు కర్మఫలాలు ఉన్నాయే ఈ వాసనలు ప్రేరణ చేస్తూ ఉన్నాయి అందుకే ఇంద్రియాలను పరుగులు తీసి ప్రపంచంలోకి వెళుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలోకి వెళ్తారు ఎందుకంటే ఆ వాసనల ప్రేరణ వలన ఒక్కొక్క చోటుకు వెళుతున్నారు ఏం అనుభవిస్తావు వెనకలు ఉన్నదే అనుభవిస్తావు ఏది ఆల్రెడీ తెచ్చుకున్నావే కారణ శరీరంలో కర్మఫలాలు అవి మాత్రమే అనుభవిస్తూ ఉన్నావు అందుకే పరిమితమైనటువంటి సుఖాల్లోనే ఉంటున్నాడు అయితే ఏమిటి అంటే మరి ఈ జీవుడెవరు పరమాత్మయే జీవుడై ఉన్నాడండి జీవుడు సాక్షాత్ పరమాత్మయే అయినాడు అయితే జీవుడు ఇక్కడ గుర్తించి నేను ఉపాధులు కాదు అన్యంగా ఉన్నాను అది గుర్తించి ఈ మూలం ఎక్కడుందా వెతకగలిగితే వెనకల ఉన్న మధు ఏదైతే ఉందో కారణ శరీరం దానికి వెనకలు ఉన్న పరమాత్మ అని చెప్పి గుర్తించి ఆయన కోసం ప్రయత్నం చేస్తే కారణ శరీరం కరిగిపోయి పైకెక్కేస్తాడు అది చెయ్యనప్పుడు బహిర్ముఖుడై పరిగెత్తుతూ ఉంటాడు ఈ ఇంద్రియాలు మనసు ఈ పన్నెండు ఉన్నాయే ఇవి ఎక్కడికి వెళితే జీవుడు వెంట వెంటపడడం కానీ జరుగుతుందా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని చెరే చేయనం నిత్యం నిరంతరం దుఃఖాలేనంటి జీవితం అంతా కూడా అప్పుడప్పుడు భోగాలు సుఖాలు అనుభవిస్తూ ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా జీవితం దుఃఖాల పాలే అవుతూ ఉంటుందండి కానీ ఎందుకు వస్తుంది జీవితం అంటే లోపల ఉన్న కారణ శరీరాన్ని అసలు అది ఎలా వచ్చింది అన్నారా ఇదిగో చూడండి తదర్ధమాసం వివతి సంచితం భ్రమరో మధు ఈశాన సర్వభూతేషు హవిర్భూతమ కల్పయతు యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం అయితే ఎలా వస్తుందయ్యా కారణ శరీరంలో కర్మఫలాలు అని అంటే చక్కటి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తున్నారు ఎందుకంటే ముందే ఒక చిన్న విషయం అక్కడ పడేశారు ఏమని మధువు అని తేనె ఎందుకు మధువు అని ఆల్సింది వచ్చిందంటే రెండు రకాల కారణాలు తేనె అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఏమన్నా ఉంటారా తేనె చూస్తేనే నాకాలు అనిపిస్తుంది అందరికీ కదా అత్యంత మధురంగా అనిపిస్తుంది తేనెని తాగరు ఎవరు సస్తా తేనె తాగితే తేనెని వాడి చేతిలో వేసుకొని ఇంకొక వేలితో నాకుతారు అలా కదా ఆ టేస్ట్ని పదే పదే అనుభవించాలి అని అందుకే ఏమన్నా అంటే కర్మఫలాలని మధువు అని అన్నారు నీ కర్మఫలాలంటే నీకు అత్యంత ఇష్టం అండి జనరల్గా బాగా చెప్తారు కదా కాకి పిల్ల కాకికి ముద్దు అని అలా కదా ఎందుకు కాకి అన్నారు ఇంకేదన్నా అనొచ్చు కదా అని అనుకుంటే దాని రంగు ఎలా ఉంటుంది ఒకటి దాని రూపం ఎలా ఉంటుంది ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు కానీ పిల్లలు నోరు తెరిచి మాట్లాడుతున్నారు అనుకోండి ఒక మాట వింటూనే తల్లి మురిసిపోతుంది అనగాదా తన తపస్సులు ఫలించేసినట్టు తన బిడ్డ మొట్టమొదటి మాట మాట్లాడుతూ ఉంటే తన తపస్సు ఫలించినట్టు భావించేస్తుంది కానీ ఆ కాకి ఎలా అరుస్తుంది అవునా
ఆ కాక అరుపు ఎలా ఉంటుంది కదా, చీ, దాని అరిపే అసహ్యమైన అనుమండి. చూడండి ఎక్కడ ఎవరింట్లో కాకి అరిసినా ఏదో ఒకటి దొరికితే దాన్ని తీసుకొని వేస్తారు, అవునా కాదా? తిట్టి తగలేస్తారు దాన్ని. కానీ ఆ కాకి కూడా ఆ కాకి పిల్ల అంటే ముద్దండి అని, ఎందుకు అది కనింది కదా అని, అవునా కాదా? గుడ్డు పెట్టి పొదిగి కని పెంచి పెద్ద చేసుకుంది కదా, అందుకే దాని పిల్ల అంటే దానికి చాలా ఇష్టం అండి. ఓకే ఓకే ఓకే, అలాగే మీ పిల్లలంటే మీకు ఇష్టం కదా. ఏ పిల్లలండి, ఈ జన్మల పిల్లలా, అంతకుముందు జన్మల పిల్ల, అంతకుముందు జన్మల పిల్లలా? ఈ జన్మల పిల్లలే ఇప్పుడు ఇష్టం అండి. ఈ జన్మల పిల్లలే నీకు ఇంత ఇష్టమైతే అనంత కోటి జన్మల నుండి కష్టపడి తయారు చేసి పెట్టుకున్న కర్మఫలాలు వాటి మీద ఎంత ఇష్టం ఉంటుంది, ఎంత ఇష్టం ఉంటుంది, ఎంత ఇష్టం ఉంటుంది కదా. అలాగే ఏంటంటే తత అర్ధమాసం పిబతి సంచిత భ్రమరో మధు, భ్రమరం ఉంది తేనెటీగ, అదేం చేస్తుంది, ఒక బిందువు తేనె కోసం 5 కిలోమీటర్లు తిరుగుతుందట, కనీసం 1000 పువ్వుల మీద వాళ్తుందట. ఒక్క బిందువు తేనె కోసం 1000 పువ్వుల మీద దాని తిరిగిన దూరం అంతా లెక్క కడితే 5 కిలోమీటర్లు అవుతుందట. అంత దూరం ఆ విధంగా మధువుని సేకరిస్తుంది, సేకరించి సేకరించి ఏం చేస్తుంది, అది మొత్తం దాచిపెట్టేస్తుంది. పౌర్ణమి వచ్చేటప్పటికి నిండుగా దాచిపెట్టేస్తుంది. ఆ పౌర్ణమి తర్వాత ఏం చేస్తుంది, నెమ్మదిగా అంతా తింటూ మొదలు పెడుతుంది, అవునా? అర్ధమాసం పిబతి సంచితం భ్రమరో ఏదో, తన సంచితాన్ని 15 రోజులు తయారు చేసి పెట్టుకుంది ముందు, తర్వాత 15 రోజులు తింటూ ఉందండి అని అన్నా. పౌర్ణమి వచ్చేంతవరకు నింపుతుందట, ఆ పౌర్ణమి తర్వాత తింటుందట. సంచితం భ్రమరో మధు తదర్ధమాసం పిబతి, అలాగే నువ్వు కూడా ఏం తింటున్నావయ్యా? సంచితం యదా భ్రమరో పిబతి, నువ్వు కూడా ఏమనిపిస్తున్నావు? అనంత కోటి జన్మల్లో తయారు చేసి పెట్టుకుంది అంత పెద్ద మూట, అవునా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూట ఉందండి. ఏంటి అది? అదే సంచితం అండి. దాచిపెట్టుకుంటున్నావు, దాచిపెట్టుకుని ఎంత ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, అవునా? కొంతమంది అలా మట్టి పట్టుకుంటే బంగారం అయిపోయిందండి అని అంటారు. కొంతమంది జీవితాంతం కష్టపడ్డ సొంత ఇల్లు కూడా ఉండదు, తినడానికి కూడా కరెక్ట్గా తినడు, ఒంటి మీద బట్ట కూడా ఉండదు. ఏమిటండి వాళ్ళు ఇక్కడ పడే కష్టమే ఇక్కడ వస్తుంది, మరి అది అంత కష్టపడ్డంత కూడా తినడం లేదండి. ఏంటి అని అంటే అనేక సమస్యలు, అనేక బాధలు, అవన్నీ పూర్వజన్మల్లో అన్ని అప్పులు చేసి పెట్టున్నావు, దానికి నువ్వు ఎంత సంపాదించుకున్నా నీకు ఏం మిగలదు, ఇక్కడ కడుపు నిండా తిండి కూడా ఉండదు. అదే పూర్వజన్మల్లో చక్కగా కర్మఫలాలని తయారు చేసి దాచిపెట్టుకున్నావు అని అనుకోండి, మంచి ఫలాలు ఉన్నట్టే, దానికి ఇక్కడ ఏమవుతుంది, ఒక అడుగు నువ్వు వేస్తే 10 పైసలు నువ్వు సంపాదిస్తే 90 పైసలు వచ్చి కలుస్తూ ఉంటుంది అనుకుంటారు అందరూ, అవునా కాదా? చిన్న వ్యాపారం చేయనివ్వండి, చిన్న జాబ్ చేయనివ్వండి, ఇంకొకటి ఏదైనా చేయనివ్వండి, చిన్నదే పని బోల్డ్ అంతా దాచిపెట్టేస్తున్నారు. కనిపిస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఇదంతా ఎట్లా వస్తుందండి? ఆ పాతవి, ఆ పాతవి. అయితే ఇంకో కొంతమంది చూడండి ఏం చేస్తారంటే అక్రమంగా అన్యాయంగా అధికారాలను చూపించి లక్షల కోట్లు కూడా దండేస్తారు. దండేసిన అదంతా దాచిపెట్టుకుంటావు అని అవి ఏమీ అనుభవించలేవు. ఒంటి నిండా రోగాలు ఏమన్నా ఉంటాయి, లేదా అంటే ఎక్కడో ఒక చోట ఏసీబీ వాళ్ళకు, సిబిఐ వాళ్ళకు చిక్కావా, సంపదలనే అక్కడే ఉంటాయి, కానీ నువ్వు చెప్పకూడదు తినాల్సిన అవసరాలు వస్తాయి. ఇది కూడా ఏమిటయ్యా అని అంటే కొంతమంది జైలుకు కూడా వెళతారు. జైలుకు కూడా వెళ్ళి ఏంటి, గెస్ట్ హౌస్లో ఉన్నట్టుగా సర్వభోగాలు అనుభవిస్తారు. ఏంటి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏది అనుభవిస్తూ ఉన్నా నీ సంచితం నుండి తెచ్చుకున్న ప్రారంభమే అదే మధు. తేనెటీగ
దాని మధువుని అది అనుభవిస్తుంది అంటే అది కష్టపడి దాన్ని తయారు చేసి పెట్టుకుంటే అది అనుభవిస్తుంది. దాని ప్రారంభం బాగలేకపోతే అవునా, ఏ మనిషి కన్నో పడింది అని అనుకోండి దాని జీవితం డమాల్ డమాల్ అవునా కాదా. వాటిని చంపేస్తాడు పొగబెట్టి, వాడి తేనె లాగేసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకైందండి వాటికి ఆ విధంగా బతుకు? అవి కూడా పోయిన జన్మలో అట్లాగే చేసి ఉంటాయి, మనుషులాగా అవే ఎక్కడో తేనెటి పొగ పెట్టేసి ఉంటాయి. ఇప్పుడు ఏమయ్యాయి, ఆ తేనెటీగలందరూ ఇక్కడ మనుషులుగా పుట్టారు, ఆ మనుషులు ఇక్కడ తేనెటీగలుగా పుట్టారు, ఒకరినొకరు దోచుకున్నారు, అంతే వేరే ఏమీ కాదండి. సో కాబట్టి ఇటుచ్చి ఏంటి అంటే, నువ్వు అనుభవించే కష్టమైనా, నువ్వు అనుభవించే సుఖమైనా, నువ్వు అనుభవించే సర్వరకాల ఫలాలు నీ సంచితం నుండే ఇక్కడికి వస్తున్నాయి. నీ ఎదురుగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వేమీ అనుభవించలేవు, నీ ప్రార్థాన్నే అనుభవిస్తావు, సంచితం నుండి తెచ్చుకున్న దాన్ని అనుభవిస్తావు. అదే తేనెటీగలాగా ఇక్కడ చెప్పారు, తేనెటీగలు మధువు దాచుకున్నట్లుగానే పూర్వజన్మలో దాచుకున్నటువంటి ఈ జన్మలోకి అనుభవానికి వస్తూ ఉన్నాయండి అవునా కాదా. సరే కానీ నాకు ఒక డౌట్ అండి, అవునా, ఈ కర్మలు చేసి కర్మఫలాలను దాచిపెట్టుకునేది జీవుడా ఈశ్వరుడా? జీవుడేనండి అంట, అవునా కదా, జీవుడేనా కదా ఈశ్వరుడా? ఆ ఈశ్వరుడు లోపల కూర్చోంటేనే జీవుడు బతికి బట్టగడతాడు. ఆ ఈశ్వరుడు కోపం వచ్చింది అంటే పోరా నలిగేసి వెళ్ళిపోయాడండి ఈ జీవుడు, అడిగిపోతాడా డ్రెస్సి కనిపించదు. ఆ జీవుడే కూర్చొని అన్నీ చేసుకున్నాడు. ఇంకొక డౌట్ ఏమిటి అంటే, ఇక్కడ కర్మలు చేసేది జీవ చైతన్యమా శరీర మనోబుద్ధుల? కర్మలు చేస్తూ ఉన్నది ఉపాధుల చైతన్యమా? కర్మలు చేస్తూ ఉన్నది ఉపాధులు చేస్తున్నాయా చైతన్యం చేస్తుందా? ఉపాధులేగా, చేసుకున్నది ఉపాధులేగా, చేసుకున్నది ఉపాధులు అయితే అనుభవించేది ఎవరు? ఉపాధులేగా, అవునా. కర్మలు చేసేది ఉపాధులే, జడమైనవే, కర్మఫలాలు వచ్చి పడుతున్నాయి. కర్మఫలం కారణ శరీరం జడమా చైతన్యమా? జడమే అది కూడా. జడమైన ఉపాధులు చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చే కర్మఫలాలు కూడా జడమే కారణ శరీరంగా మారుతున్నాయి. ఆ కారణ శరీరమే మళ్ళీ కదిలి కదిలి శరీర మనోబుద్ధులు అవుతుంది. ఆ శరీర మనోబుద్ధుల్లాగా ఈ వాసనలు మళ్ళీ వెళ్ళి కర్మలు చేయిస్తున్నాయి. ఆ శరీర మనోబుద్ధుల్లాగా లోపల ఉన్నటువంటి కర్మఫలాలు అనుభవించబడుతున్నాయి. మరి జీవుడు అయినప్పటికీ కూడా చైతన్యం ఏం చేస్తుందయ్యా? ఏమీ చేయట్లేదని ఎప్పుడైతే గుర్తించాడో, అసలు ఆ కర్మలో నేను చేయట్లేదు, కర్మ ఫలాలకు కూడా నాకు సంబంధం లేదని ఎగిరి దూకి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈశానః సర్వభూతేషు, అన్నిటి శాసించి నడిపే ఈశ్వరుడు ఉన్నాడు లోపల కూర్చున్నాడు, ఆయనే చైతన్యం. ఆయన అక్కడ కూర్చోన్నాడు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. ఆయన నిండి పుట్టిన కదలిక ఈ జీవుడు, చైతన్య స్వరూపుడైన జీవుడు నేను ఉపాధిని అని అనుకున్నాడా? ఇక్కడికి వచ్చి జనన మరణ అల్లబడి చస్తున్నాడు. కానీ కేవలం నేను చూసేవాడినే కదా, చేసేటి ఉపాధులు కదా, నాకేం సంబంధం అని అనుకున్నప్పుడు బయటపడే అవకాశం ఉంది. హవిర్భూత మహల్పయన్, కర్మలు నేను చేస్తున్నాను అనుకుంటే కర్మఫలాలను అనుభవించి తీరాలి. కానీ నేను ఉండడం వలన కర్మలు జరుగుతున్నాయి ఓకే, కానీ ఆ కర్మలకు ప్రేరణ వాసనలు, ఈ ఉపాధులు అనుభవించేది కర్మఫలాలు. నా ప్రజెన్స్లో అది జరుగుతుంది అంతేగాని నాకు వాటికి సంబంధం లేదు కనుక గుర్తుంచుకుంటే బయటపడిపోతాను. కానీ కర్మ చేసేది నేను, కర్మఫలాలు నాకు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు అజ్ఞానివై కర్మఫలాలలో పడిపోతున్నావు. దానికి ఏంటి అంటే, శరీర మనోబుద్ధులు కర్మలు చేస్తూ ఉంటే ప్రశాంతంగా గమనిస్తూ ఆర్తిగా ప్రార్థిస్తూ ఉన్నావా? ఆర్తిగా ప్రార్థిస్తూ ఉంటే ప్రశాంతంగా చూసే శక్తి వస్తుంది. చూస్తూ తాదాత్మ్యం చెందకుండా ఉన్నావా? ఈ
శరీరేంద్రియ మనోబుద్ధుల చేత నిషిద్ధ కర్మలకు అవకాశం లేకుండా బిగించావు. ఒక్కటే నువ్వు అన్యంగా సాక్షిగా ఉన్నావని గుర్తుంచుకుంటే నిషిద్ధ కర్మలు కూడా జరగవు. కానీ నిన్ను నువ్వు మర్చిపోయి ఉపాధులతో తాదాత్మ్యం చెందేశావు. అదే మధు కారణం ఏమన్నారండి అని అంటే, అక్కడ రజోగుణం తమో గుణాల వలన ఉపాధులతో తాదాత్మ్యం వచ్చి అవి చేస్తూ ఉన్నవి నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదొచ్చినా నువ్వు అనుభవించి తీరాలి. కానీ సత్వగుణాన్ని కానీ పెంపొందింప చేసుకోగలిగితే అవే చెప్పింది అక్కడ దమ లక్షణాలు, సత్య లక్షణ జ్ఞాన లక్షణాలు అని ఏవైతే ఉన్నాయో అవి కానీ పెంచుకోగలిగి సత్వగుణం పైకి వచ్చిందా నేను సాక్షిగా ఉన్నాను అని గుర్తుపెట్టుకుంటే కర్మఫలాలలో పడిపోవు. సాక్షిత్వాన్ని నిలబెట్టుకుంటే కర్మఫలాలు కరిగిపోతాయి. ఒక రోజుకి నీవు నిజస్వరూపంలో శాశ్వతంగా నిలబడిపోతావు. బయటపడే విధానం ఇది, లేదంటే ఖచ్చితంగా ఇరుక్కుపోతాం, తప్పదు. ఏం చేస్తావు అది నీ ప్రయత్నం మీద ఆధారపడుతుంది. తదాస్తు, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంత నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.